योगस्य प्रथमं द्वारं योगस्य प्रथमं द्वारं वाम निरोधः जिह्वेन्द्रियम् यొక్క నిగ్రహమునే యోగమునకు ప్రథమ ద్వారంగా పేర్కొన్నది గీత. ది ఫస్ట్ ఓపెనింగ్ టు యోగా ఇస్ కంట్రోల్ ఆఫ్ టంగ్ రిప్రజెంటింగ్ టేస్ట్ అండ్ స్పీచ్. జిహ్వేంద్రియమును నిగ్రహించక దైవత్వమును పొందటం యోగద్వారంలో ప్రవేశించటం అసాధ్యమని శాసించినది గీత. గీత హాస్ డిక్లర్డ్ దట్ వితౌట్ కంట్రోలింగ్ టంగ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎంటర్ ద మ్యాన్షన్ ఆఫ్ యోగా అండ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ డివోషన్. ప్రాణికి అనేక ఇంద్రియములు ఉంటున్నవి. There are a number of sense organs for every living being. అయితే కొన్ని ఇంద్రియములు మాత్రము జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది. But one has to use a few sense organs extremely carefully, knowing fully well the implication. ఉదాహరణకు అగ్ని. For example, fire. ఈ అగ్నిని జాగ్రత్తగా వినియోగించుకున్నా ఇది మనకు ఉపకారిగా ఉంటుంది. ఇల్లిని అజాగ్రత్తగా ఉపయోగించినా ఇది మనకు అపకారం చేస్తుంది. If we use fire a little carefully, with certain amount of awareness, it would be useful. Otherwise, it would be harmful. ఒక కత్తి లేక విద్యుత్ శక్తి ఈ రెండు ఉంటున్నవి. Take for example a knife or electricity. వీటిని తెలుసుకుని ఉపయోగించిన మనకు ఉపకారాలుగా ఉంటాయి. If we know their use and use them properly, then they would be helpful to us. వీటిని తెలియక ఉపయోగించిన ఇది మనకు అపకారిగా మారుతుంది. If we do not use them properly, they will become harmful. అపకారమునకు ఉపకారమునకు మేలుకు కీడుకు మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం. ఫర్ మేకింగ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ హార్మ్ఫుల్ ఇట్ ఈస్ అవర్ అవేర్నెస్ అండ్ అవర్ కేర్ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్ వెరీ ఇంపార్టెంట్. కనుకనే తెలిసి మెలగవలను తెలివి తోడ అని ఇంద్రియముల యొక్క శక్తిని అతి ప్రధానముగా బోధిస్తూ వచ్చింది వేదాంతం. వేదాంత has been teaching that you should know the uses of the sense organs and use them carefully. మానవునికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటుంది. Of the sense organs given to man, each particular sense organ has one particular use. అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటుంది. But tongue as a sense organ is endowed with two powers. ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం. One is the power of speech, the second is the power of taste. కనుకనే ఈ జిహ్వను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతా శాస్త్రజ్ఞుడు చెప్పాడు. గీతా శాస్త్రజ్ఞ, the Lord of Gita, has therefore cautioned us that we should be very careful while using tongue. ఏ యొక్క సాధకుడు ఈ జిహ్వను అదుపులో ఉంచుకునో అట్టి సాధకుని యొక్క హృదయం నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వం మాత్రం పొందుతుందని కూడా బోధించింది. గీత హాస్ ఆల్సో టాట్ దట్ పర్సన్ హు హాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ will enable his heart to be maintained pure, steady and thick in the Lord. ఈ కారణమును పురస్కరించుకునే
చాతుర్మాస వ్రతమని ఏకాదశి వ్రతమని వ్రక్క ఒక్క వ్రతులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ సాధకర్స్ హావ్ బీన్ అబ్జర్వింగ్ ఏ నంబర్ ఆఫ్ వ్రత చాతుర్మాస వ్రత ఏకాదశి వ్రత ఎట్సెట్రా. చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి నాలుగు నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం మౌనమును వహించటం ఈ కారణం చేత తిఖును అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూసుకుంటూ వచ్చారు. ది అబ్జర్వెన్స్ ఆఫ్ చాతుర్మాస వ్రత ఇట్ రెఫర్స్ టు అబ్జర్వింగ్ సైలెన్స్ హ్యావింగ్ a particular type of diet and control over the diet commencing from Guru Purnima for about 4 months. Upavasa vratamulu kudanu ee vidhamainatundi karanamato yerpadinatundivi. Fasting also has been prescribed for these very reasons. Idi desha reetiga aarogyamunu manasika reetiga aanandamunu kudanu chekurustundi. Physically and bodily this gives health and mentally it gives జాయ్ అండ్ ప్లీజ్. అమితాహారము సాధకులకు చాలా ప్రమాదమని కూడా బోధించింది. అన్లిమిటెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫుడ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ సాధక. దిస్ హెస్ బీన్ డిక్లేర్. అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది. ఎ వెరైటీ ఆఫ్ టేస్టీ ఫుడ్స్ ఈజ్ లైక్లీ టు లీడ్ అ సాధక టు తమో గుణ. దిస్ హెస్ బీన్ డిక్లేర్. తనకు రుచికరమైనటువంటి ఆహారములు భుజించుతూ దైవ సన్నిధిని దైవ తత్వమును అనుభవించటం సాధ్యమవుతుంది అని పలికినంత మాత్రమున ఇది ప్రయోజనం లేదు. యూ ఓన్లీ జస్ట్ సింప్లీ థింగ్స్ దట్ ఎంజాయింగ్ ఆల్ ద టేస్టీ ఫుడ్ అండ్ ఆల్ ది టేస్ట్ ఆఫ్ ఫుడ్ స్టిల్ వన్ బి ఏబుల్ టు ఎంజాయ్ నియర్నెస్ టు గాడ్ అండ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఈజ్ నాట్ కరెక్ట్. మొట్టమొదట జిహ్వను అదుపులో ఉంచుకోవాలి. ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు కీప్ ద టంగ్ అండ్ కంట్రోల్. జిహ్వను అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడా తమంత తామే అదుపులోకి వస్తాయి. ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ద టంగ్ విత్ ఎఫర్ట్ ది అదర్ సెన్స్ ఆర్గన్ కమ్ అండర్ కంట్రోల్ ఆటోమేటికల్. కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వం వారు గుర్తించుకోలేక జిహ్వను విగ్రహించుకోలేకపోతున్నారు. టుడే సాధన they are just trying to observe all sorts of rules and regulations. But unfortunately, they have not been able to have a control over the tongue. Patrulo niranta kari povarante, pati chibiru undan akkaraledu, okkarantra mutte kuda chalu. If the entire water in a vessel should go out by leaking, there is no need for 10 holes. Even one hole would be sufficient. Adi vidamugane, sadhakulaku dasendriyamulu kudunu arikattanakkaraledu. ఒక జిహ్వేంద్రియం అరికట్టితే అన్ని విధములైనటువంటి దీని కూడా అదుపులోకి వస్తాయి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ విల్ హావ్ టు కంట్రోల్ టంగ్ బేసికలీ ఇట్ ఇస్ నాట్ నెసరీ టు కంట్రోల్ దెన్ ఓన్లీ అదర్ నైన్ సెన్స్ ఆర్గన్స్ కమ్ అండర్ కంట్రోల్ ఇఫ్ యూ కెన్ కంట్రోల్ జిహ్వేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు కల్లోలములు సందేహములు అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలత్వం అభివృద్ధి పరుస్తూ వచ్చింది. బికాస్ మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ టంగ్ హీస్ అఫ్లిక్టెడ్ విత్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఎ నంబర్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్ అండ్ కాన్ఫ్లిక్ట్ కాంట్రడిక్షన్ కన్ఫ్యూజన్ ఎట్సెట్రా. మాటకు మించిన విలువలు మరొకటి లేదు. దెర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వర్డ్ వాల్యూ ఆఫ్ ద వర్డ్. కనుక మాటను అదుపులో ఉంచుకోవటం శిక్షను అదుపులో ఉంచుకోవటం సాధకులకు ప్రధానమైనటువంటి యొక్క సాధన. ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఈజ్ దట్ హీ హాస్ టు కీప్ ప్రైమర్లీ అండర్ స్ట్రిక్ట్ కంట్రోల్ ది కంట్రోల్ ఆఫ్ టాక్ కంట్రోల్ ఆఫ్ టంగ్. జీవితంలో అల్ప ఫలములు అందించేటువంటి యొక్క పదార్థములకే అనేక విధములైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు. ఇన్ లైఫ్ వన్ కెన్ అబ్జర్వ్ దట్ ఈవెన్ ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ a number of sacrifices have been made. Tappu chendinchade angatlo unnatundi saruku mana hastamulaku raavatam ledu. We would not be able to get articles without paying for it.
ఈ విధముగా అల్ప ఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు. కడపటికి ప్రాణమునైనను త్యాగం చేయటకు సంసిద్ధులవుతుంటాడు. ఫర్ గెటింగ్ అండ్ ఒబ్టైనింగ్ అండ్ అచీవింగ్ స్మాల్ పెట్టి యూజ్లెస్ ఆర్టికల్స్ మ్యాన్ సమ్టైమ్స్ ఇస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్. అన్నింటికంటే అధికమైనటువంటిది, అన్నింటికంటే ఆధారమైనటువంటిది, అన్నింటికంటే ఆనందమైనటువంటిది ఆత్మలాభం. ఇట్టి ఆత్మలాభమునకు త్యాగం చేయటంలో మానవునికి ఒరిగిపోయేటువంటిది ఏముందని. ద వన్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ద వన్ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ ఈస్ ద గెయిన్ ఆఫ్ ఆత్మ. షుడ్ నాట్ ఎ మ్యాన్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్? ఒకదానిని మనం త్యాగం చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది. ఓన్లీ వెన్ వి గివ్ అప్ ఆర్ సాక్రిఫైస్ వన్ థింగ్ వుడ్ బి ఏబుల్ టు గెట్ అనదర్ ఇన్ దిస్ ప్లేస్. బజారులో ఒక కూరగాయలు కొనవాలంటే మన నుంచి డబ్బు పోతేనే అతని నుంచి మన కూరగాయలు వస్తున్నాయి, లభిస్తున్నాయి. ఇన్ ది మార్కెట్ ఇఫ్ వి వాంట్ టు గెట్ వెజిటబుల్ వుల్ హావ్ టు పే ఫర్ ఇట్. ఓన్లీ వెన్ వి గివ్ మనీ వి గెట్ వెజిటబుల్. మనము ధనమును త్యాగం చేయక ఆ యొక్క కూరగాయలు మనకు లభించడం లేదు. Without offering and sacrificing money, we would not be able to get vegetables. ఒకటి త్యాగం చేయటమనే మరొకటి మనకు ప్రాప్తిస్తుండాలి. By giving one, we are acquiring another. అదే విధముగానే సుగుణములు మానవుని యందు అభివృద్ధి కావాలన్న దుర్గుణములను త్యాగం చేయాలి. In the same way, if one wants to develop virtues in himself, he has to give up bad qualities. అసమర్థమును త్యాగము చేసినప్పుడే సమత్వము మనలో అభివృద్ధి అవుతుంది. అన్లెస్ వన్ సాక్రిఫైసెస్ ఈక్వాలిటీ అండ్ అన్ఈక్వల్ మైండెడ్నెస్, వన్ నాట్ ఏబుల్ టు గెట్ ఈక్వల్ మైండెడ్నెస్. ఈక్వాలిటీ బుద్ధులను మనం త్యాగం చేసినప్పుడే సుబుద్ధులు మనలో చేరుతూ వస్తాయి. ఓన్లీ వెన్ వీ సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్ వీ కెన్ అక్వైర్ వర్చ్యూ. అట్టు కాక మనము మనలో ఉండినటువంటి యొక్క దుర్బుద్ధులను దురాలోచనలను దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు సదాలోచనలు సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి. వితౌట్ గివింగ్ అప్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ క్వాలిటీస్, ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ అస్ టు అక్వైర్ గుడ్ థాట్స్, గుడ్ హ్యాబిట్స్, గుడ్ బిహేవియర్. కనుకనే జయదేవుడు జిహ్వే రసజ్ఞే అన్నాడు. రసముతో కూడినటువంటి ఒక జిహ్వను మనం సరైన అదుపులో ఉంచుకొని దానికి హద్దులో తగినటువంటి మాటల చేత, హద్దుకు మించిన ఆహారం చేత దానిని సంతృప్తిపరిచిన మనకు ఆనందం అనేటువంటిది తరతలా మరకమవుతుంది. జయదేవ హ్యాస్ డిక్లర్డ్ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ వన్ విచ్ ఎంజాయ్స్ గుడ్ థింగ్స్ అండ్ దట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ ఆల్ ద థింగ్స్ ఈజీ బై కంట్రోలింగ్ ద టంగ్. దీనిని మౌనము అని కూడా చెప్తూ వచ్చారు. Another word used for describing this is silence. ఈ యొక్క మౌనము అనేటువంటిది కేవలము వాక్పందన మాత్రమే కాదు. సైలెన్స్ డజంట్ రెఫర్ టు ది కంట్రోల్ ఆఫ్ ద ఫిజికల్ హృదయ సంబంధమైనటువంటి తలపులు కూడా మనలో ఆవిర్భవించరాదు. యూ షుడ్ నాట్ హ్యావ్, యూ షుడ్ నాట్ గెట్ థాట్స్ ఆల్సో. కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారం అదుపులో ఉంచుకోవాలి. If we want to have control over the generation of thoughts in our mind, we should have some control over the food that we take, the diet. ఇంకో కోరినటువంటి పదార్థములంతా కూడా మనం దానికి అందించరాదు. We should not go on feeding the tongue with whatever it desires. ఇక్కడే ఆత్మ అనాత్మ, నిత్య అనిత్య అనేటువంటి విషయ పరిశీలన చేసేటువంటి వివేకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనినే బుద్ధి యోగము అన్నారు. We have to develop బుద్ధి యోగ, ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ఇంపర్మనెంట్, విచ్ ఇస్ సెంటియెంట్ అండ్ విచ్ ఇస్ ఇన్సెంటియెంట్. నిత్యానిత్య పరిశీలన సత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం. డిస్క్రిమినేషన్ విచ్ డిస్టింగ్విషస్ ద పర్మనెంట్ ఫ్రమ్ ద ఇంపర్మనెంట్ దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ అస్ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి. We have to inquire into and find out whether the food that we take relates to sattvic food, rajasic food or tamasic food. నేను భుజించేటువంటి ఆహారము హిత
హితముగా హితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడాను మనం చేయాలి. ది ఫుడ్ దట్ ఐ టేక్ ఇస్ ఇట్ క్వాలిటీ వైజ్ గుడ్ అండ్ టేస్టీ వన్ విల్ హావ్ టు ఎంక్వైర్. ఈ విధమైనటువంటి ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావములు అతనిలో ఏమాత్రం కూడాను చెలింప చేయకుండా ఉంటాయి. ఇఫ్ వన్ వర్ టు ఎంక్వైర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వే యూజింగ్ డిస్క్రిమినేషన్, ఇఫ్ వన్ టేక్స్ ఫుడ్ జుడీషియస్లీ, హీ వుడ్ నాట్ బి అఫెక్టెడ్ బై సెన్సర్ అండ్ ప్రైజ్. అట్లు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకొని దీనికి రుచియే ప్రధానమైనటువంటి తత్వంలో మనం అనుభవించడం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం. Indiscriminately we go on taking food without looking into whether this is desirable or undesirable, only to satisfy hunger and taste. We would not be able to have control over our attachment. Yavaraina manalanu parihasinchira leka dushinchira nindala palikira okka nimishamlo manam kurigipothunnam. We think just like that. If anyone were to criticize us, comment adversely against us or censure, nindu manishi కాలు మనిషిగా రూపొందిపోతున్నాడు. ఎ మ్యాన్ హూ ఇస్ సో వెరీ హ్యాపీ, హి షైన్స్ లైక్ దట్ వన్స్ హి హియర్స్. ప్రపంచమే అతనికి శూన్యంగా కనిపిస్తుంది. ది ఎంటైర్ వరల్డ్ బికమ్ ఆల్మోస్ట్ ఎ నల్లిటీ వెన్ హీ ఇస్ క్రిటిసైజ్డ్. విచారవంతుడై తల వంచుకుంటాడు. హీ బికమ్స్ గ్రీఫ్ స్ట్రికన్ ది మోమెంట్ దట్ హియర్స్ సెన్షియర్. జీవితమే వ్యర్థమని భావిస్తాడు. హీ ఫీల్స్ దట్ లైఫ్ ఇస్ మీనింగ్లెస్. కారణం ఏమిటి? వాట్ ఇస్ ది రీజన్? ఈ బలహీనతకంతా కారణము ఈ ఆహారమే. The most important reason for all this weakness is the type of food that he takes. Inkevaraina manalu varninchira leka aneka vidhamuluga manam pogadidira deento manavu uppungi potadu. If anyone were to praise us, appreciate us, then we start floating. Inka atanni pattadaniki pakkamlu kudanu chalam. It becomes almost impossible to hold him. Ilanti పొగడుటకు పొంగిపోవటము, దూషించటకు కుంగిపోవటము ఈ పొంగి కుంగనటువంటి యొక్క సమతత్వాన్ని అనుభవింపచేసే నిమిత్తమై ఈ ఆహార నియమమును అతి జాగ్రత్తగా అందిస్తూ వచ్చింది గీత. గీత హాస్ బీన్ ఎంఫసైజింగ్ ద నీడ్ ఫార్ ఎక్స్ట్రీమ్ కేర్ ఇన్ టేకింగ్ ప్రాపర్ ఫుడ్, గుడ్ ఫుడ్, కరెక్ట్ ఫుడ్, కీపింగ్ ఇన్ యూ ది నీడ్ ఫార్ మెయింటైనింగ్ ఈక్వానిమిటీ, నాట్ టు గెట్ ఎలేటెడ్ వెన్ ప్రైజ్ ఇస్ షవర్, నాట్ టు గెట్ షృంక్ వెన్ సెన్సర్ ఇస్. కనుకనే పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి ఈ మూడు శుద్ధులు లేకుండా ఆహారం భుజించరాదు అని శాసించి దేర్ఫోర్ ఇట్ హెస్ ఆల్సో ప్రిస్క్రైబ్ దట్ దేర్ షుడ్ బి ప్యూరిటీ ఆఫ్ ద ఆర్టికల్స్ యూస్, ద ప్యూరిటీ ఆఫ్ ద వెసల్, ద ప్యూరిటీ ఆఫ్ ది కుకింగ్ ప్రాసెస్ ఇట్సెల్ఫ్. పాత్ర శుద్ధి, మనం వండేటువంటి పాత్ర పరిశుద్ధంగా ఉంటుంది. Purity of the cleanliness of the vessel. The vessel which is used for cooking food must be absolutely clean. Padartha Suddhi. Anaga, ee padarthamu anyayamto archinchinatundiga, nyayamto archinchinatundi. Mana chamadarchi deenini techukunnatundi aharama, leka dongalinchi techukunnatundi aharama. Idi ee vidhanga paralanu badinchakunda vachinatundi aharama. లేక పరుల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి. ద క్లీన్లీనెస్ ఆఫ్ ది ప్యూరిటీ ఆఫ్ ది ఆర్టికల్ రిఫర్స్ టు ద వే దట్ వి హావ్ అక్వైర్డ్ దోస్ ఆర్టికల్స్ విచ్ ఆర్ యూజ్ ఫర్ కుకింగ్ ఫుడ్, వెదర్ దీస్ ఆర్ అక్వైర్డ్ బై ప్రాపర్ మీన్స్, బై ప్రాపర్ వర్క్, బై ది స్వెట్ ఆఫ్ ది బ్రోస్, ఆర్ బై స్టీలింగ్ ది థింగ్. అన్యాయార్జిత పదార్థము ఇది కేవలము అనారోగ్యాన్ని కలిగించటమే కాకుండా దుర్బుద్ధులను కూడా పెంచుతుంది. ఆర్టికల్స్ విచ్ ఆర్ అక్వైర్డ్ బై ఇంప్రాపర్ మీన్స్ అండ్ ఆర్ యూజ్ ఫర్ ఫుడ్, దే నాట్ మెయిన్లీ జనరేట్ బ్యాడ్ థాట్స్, దే విల్ బి లీడింగ్ అస్ ఆన్ ద రాంగ్ పాత్. పాక శుద్ధి చేసేటువంటి వారి హృదయము ఏ భావంతో ఉంటున్నది, ఎలాంటి తలంపులతో ఉంటున్నది, ఎలాంటి హృదయంతో ఈ పాకమును చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి. దెన్ ది నెక్స్ట్ స్టెప్ ఈస్ టు ఎంక్వైర్ ఇన్ టు వాట్ రెఫర్స్ టు ది ప్యూరిటీ ఆఫ్ cooking process itself. With what idea of thoughts and feelings the person who is cooking the food is cooking it, this has to be looked into. ee pootintilo paatra shuddhi mana hastamlo mana swadhinamlo undadi kaani
పదార్థ శుద్ధి పాక శుద్ధి మన స్వాధీనంలో లేదు. వీ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ ద త్రీ థింగ్స్, ది ప్యూరిటీ ఆఫ్ ద వెసల్ బట్ నాట్ ది అదర్ టు. ద ప్యూరిటీ చేసేటువంటి వారు ఏ హృదయంతో చేస్తారో అది ఎవరికి తెలియదు. వీ డు నాట్ నో ది ఫీలింగ్స్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది కుక్ వెన్ హీ ఇస్ కుకింగ్ ది ఫుడ్. అందరి నుంచి తెచ్చుకున్నటువంటి ఒక పదార్థం కానీ లేక బజారులో ఉన్నటువంటి కూరగాయలు కానీ వారు దొంగిలించి తెచ్చారు లేక వారి తోట నుంచే తెచ్చారు ఇంకెవరికైనా మోసం చేసి తెచ్చారు అని మనకు తెలియదు. రిగార్డింగ్ ది ఆర్టికల్స్ విచ్ యూఆర్ బయింగ్ ఫ్రమ్ ద షాప్ ఆర్ ఫ్రమ్ ద మార్కెట్ వీ డు నాట్ నో వెదర్ ది వెండర్ హాస్ అక్వైర్డ్ దోస్ ఆర్టికల్స్ ఎయిదర్ బై ప్రాపర్ మీన్స్ ఆర్ ఇంప్రాపర్ మీన్స్. కనుకనే పాకం అయిన తర్వాత మనం పూజించిన పూర్వము బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నం బ్రహ్మనాహుతం బ్రహ్మ యువతి అనే కర్తవ్యం బ్రహ్మధర్మ సమాధిన అని పరమాత్మక అర్పితము గావించి మనం పూజించడంలో ఈ మూడు శుద్ధులు అందులో చేరిపోతాయి. దేర్ఫోర్ వైల్ టేకింగ్ ఫుడ్ జస్ట్ బిఫోర్ వి టేక్ ఫుడ్ వి ప్రే అండ్ ఆఫర్ ద ఎంటైర్ థింగ్ టు గాడ్ సో దట్ ఎవ్రీథింగ్ బికమ్స్ క్లీన్ అండ్ ప్యూర్. ఆ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనను అందిస్తూ వచ్చిందే కాని కేవలం పూజించట పూర్వం ప్రార్థన చేయాలని ఒక నిర్బంధమైనటువంటి యొక్క శాస్త్రము కాదు. The prayer which has to be offered before taking food is not to be taken as something which is imposed and which is compulsory. And it is for our own good, for attaining the purity of the food, we will have to just do and pray to the God. Prarthana cheyutaku puravu idi oka aaharanga untuntadi. Before you offer the prayer, the food is merely food. Prarthana chesina tarvata idi prasadanga maaripothundi. So once you offer it to the Lord, it becomes the naivedyam. ప్రసాదం ఈ ప్రసాదం మనకు ఎట్టి దోషం కూడా ఉండదు. ఫర్ ద వన్ విచ్ ఈస్ ఒబ్టైన్ ఆఫ్టర్ ద ప్రేయర్ దేర్ విల్ బి నో డిఫెక్ట్స్ నో పాక దోషము పదార్థ దోషము ఇంకా పాత్ర దోషము మూడింటి దోషములు కూడా ఈ ప్రార్థన పరిహారం చేస్తుంది. ది ప్రేయర్ రిమూవ్స్ ఆల్ ద ఫ్లాస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ది వెసల్ అండ్ ది ఆర్టికల్స్ అండ్ ది కుకింగ్ ప్రాసెస్. కనుకనే గీతలో ప్రధానంగా పాత్విక ఆహారము మితాహారము అత్యవసరమని చిక్కును అరికట్టుకోవటము ప్రధానమైన సాధనని కూడాను ప్రబోధించింది. Therefore in the Gita it has been explained that having a control over the tongue and having proper food and in a limited quantity is very essential. ఇది ఆహారమునందు ఇది సరైనటువంటి రీతిగా మనకు గోచరిస్తుంది. కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట. So far as food goes, I think we feel convinced. The second aspect is talk. ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది. Talk will have its own impact on the entire mind and mental process. మనసుని ముక్కలు చేస్తుంది. It can cut the mind and the హృదయాన్ని బ్రతలు చేస్తుంది. It can break the heart. ప్రాణాన్ని అందిస్తుంది. It can kill the person. ప్రాణాన్ని అందిస్తుంది. It can give life itself. జీవాన్ని పోషిస్తుంది. It can encourage the గమ్యాన్ని చేరుస్తుంది. It can make one reach the goal. ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి. There are these two contradictory and opposite effects. It is both by the word itself. మాటల చేత ఎంతైనా కూడాను హృదయము మారుటకు అవకాశం ఉంటుంది. By using words, it is possible to transform the mind. మానసిక పరివర్తన అంతే కూడా మాటలతో కూడి ఉంటుండాలి. ఎంటైర్ మెంటల్ ట్రాన్స్ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బై వర్డ్స్ ప్రాపర్ వర్డ్స్. కానీ అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు. ఎ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ అన్ఫార్చునేట్లీ డోంట్ బిలీవ్ దిస్. మాటల చేత మనసులు మారటం ఎంత సాధ్యమవుతుంది? దే సే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ బై మియర్ వర్డ్. దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి? What is the experiment that has to be conducted for this? పరిశోధనలు లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్ ఇస్ ఇట్. మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు. ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్ కెనాట్ బి సీన్ బై ది ఐ. ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే. ఇట్ కెన్ బి ఓన్లీ హర్డ్. ఇది వినిపించేటువంటి కూడా ఒక ఇంద్రియముల ద్వారానే. All that one can hear is only through his sense organ ear. ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించదే అని వారు వాదిస్తారు. They argue that by mere word it is not possible to bring about any transformation of the mind. ఒకానొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధ తలుపుతూ వచ్చాడు.
One preceptor, teacher, he brought to him a number of students and he was teaching Veda. ఆ ప్రదేశంలోకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు. టు దట్ పర్టికులర్ ప్లేస్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ హూ హ్యాపెన్ టు బి ఎన్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎంటర్ దేర్. ఈ గురువు ఆ శిష్యులకు గంటల కొలది బోధిస్తూ వచ్చాడు. దిస్ టీచర్ వాస్ టీచింగ్ కంటిన్యూస్లీ ఓవర్ నంబర్ ఆఫ్ అవర్స్. ఐఏఎస్ ఆఫీసర్ కి హెడ్ ఏక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది. దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డెవలప్ హెడ్ ఏక్. సార్, చిన్న పిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకం నందుంచుకుని దాని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం కాని అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము, శారీరకమైన శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు. ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు. స్క్రిప్చరల్ ట్రూత్ వేదాంత ప్రభావం ఈజీలీ అండర్స్టూడ్ అండ్ గ్రాస్ప్ బై ది స్మాల్ స్టూడెంట్. అయ్యా, లేత వయస్సునే ఈ పిల్లలకు ఒక మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేత, నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించటము అత్యవసరమన్నాడు గురువు. టీచర్ సెడ్ దట్ ఓన్లీ ఇన్ ద యంగ్ ఏజ్ ఇంప్రెషనబుల్ ఏజ్ విల్ హావ్ టు జస్ట్ సీ అండ్ టీచ్ దెమ్ థింగ్స్ విచ్ కెన్ ప్లేస్ దర్ హార్ట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్. ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు. ఐఏఎస్ ఆఫీసర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ వర్డ్స్. మాటల చేత మనసులు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు. హౌ క్యాన్ వర్డ్స్ ట్రాన్స్ఫార్మ్ మైండ్? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎవర్ పాసిబుల్. ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చేశాడు, చెప్పాడు. ద టీచర్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ ట్రై టు కన్విన్స్ హిమ్ బై డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్. కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు అర్థం కాలేదు. బట్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డిడ్ నాట్ ఫాలో. అతి విద్య కొంతవరకును మతిహాని కలిగిస్తుంది. టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ sometimes results in some kind of badness, delay. Anumanalu adhikam gaavistundi. Increasing doubts will emerge. Telivitekalanu penchutundi kaani gunamunu chinchutundi. It improves and encourages cleverness but it brings down the virtues. Cheppinanta sepu cheppadu ee adhyapakudu. This teacher tried his best and explained as much as he could. Inka ataniki కార్యరూపములో అతనికి సరైనటువంటి ఆన్సర్ అనగా జవాబునివ్వడానికి పూనుకున్నాడు గురువు. ద టీచర్ రిజాల్వ్ టు ప్రూవ్ టు దట్ ఆఫీసర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ యాక్చువల్ ట్రైల్. విద్యార్థులు చిన్న వాణిని లేపాడు. ది టీచర్ ఆస్క్డ్ ద యంగెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు గెట్ అప్. బాలక, నీవు వెళ్ళి ఈ ఐఏ అఫీసర్ను గొంతుపెట్టి బయటకు నెట్టు అన్నాడు. హీ టోల్ దట్ స్మాల్ యంగ్ కిడ్ to go and take this IAS officer out physically. ee maata vineyatappudiki IAS officer mandi poyadu. The moment he heard this, this IAS officer was pattaleni kopam utti padindi. He was very much enraged. ee nee evaru anukunnav? Nenu pedda officer, ee vidhanga chinna pillavanto nannu medavatti bayataki nettistunnava? Enta garvamu, enta ahankaram ani aneka vidhulaga kekalu vestu vachadu. He began shouting, who do you think I am? I am an IAS officer. You are asking this small child to let me out. It is not proper. అప్పుడు ఈ గురువు నవ్వుతూ చెప్పాడు, సార్, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు, ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది. This teacher then told the officer, well sir, I did not just beat you or hit you. By mere word you are just getting hurt. మీకింత కోపంగా మనసు మారడానికి కారణం ఏమిటి? I would like to know, what is the reason for you are becoming so angry? Maate kada, it is world, isn't it? Kanuka ee maata individual la hrudayanni maarchu cheyadaniki shaktivantamainadi annadu. Therefore he said that world is capable of doing so much of harm or good. Athaniki personal experience kavatam cheta taanu nemmadiga bayataki vellaadu. As this officer acquired personal experience, coolly he walked out. Maata anedi శక్తివంతమైన వర్డ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. ప్రపంచమునే కూడా కాల్చివేస్తుంది మాట. ఇట్ క్యాన్ డిస్ట్రాయ్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్.
ధృతరాష్ట్రుడు అనేక విధములైనటువంటి మాటలు చెబుతూ వచ్చాడు. ధృతరాష్ట్ర వాస్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్. దీనిని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు. ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ విదుర వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ మెంట్ యాగోని. సూటైనటువంటి కట్టెముతే చెట్టు కొట్టినప్పటికీ నీ చిగురు వేస్తుంది అన్నా. బ్రదర్, ఈవెన్ ఇఫ్ యు వర్ టు కట్ ఎ ట్రీ ఇట్ క్యాన్ స్ప్రౌట్. కానీ మాటల చేత విరిగినటువంటి మనసును అదుక్కోవడానికి వీలు కాదన్నాడు. బట్ ఇఫ్ యు బ్రేక్ ఎ హార్ట్ ఆర్ ఎ మైండ్ బై వర్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అగైన్ మేక్ ఇట్ వన్. ఇనుమునైన కూడాను ఇమ్మారు ముమ్మారు కాల్చి అతకవచ్చు కమ్మరేడు. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎ బ్లాక్స్మిత్ టు మేక్ ది పీసెస్ ఆఫ్ ఐరన్ ఇన్ టు వన్ పీస్ బై ఎ పర్టికులర్ ప్రాసెస్. మనసు విరిగినది మరి పెట్టగలరా? బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వన్స్ ది మైండ్ ఈస్ బ్రోకెన్. మనసును విరిగించడానికి కానీ మనసును అరికించడానికి కానీ అటకించడానికి కానీ మాటనే కారణం. ఇట్ ఈస్ ఎ వర్డ్ విచ్ క్యాన్ కాజ్ ట్రబుల్ అండ్ విచ్ క్యాన్ గివ్ జాయ్. కనుక మనం మాట్లాడేటువంటి మాటలు పనులను బాధ పెట్టకుండా, పనులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీన్ని ఉపయోగపెట్టాలి. దేర్ఫోర్ ది వర్డ్స్ విచ్ వి యూజ్ షుడ్ బి సచ్ దట్ దే డు నాట్ హర్ట్ అదర్స్, దే డు నాట్ గివ్ ఎనీ పెయిన్ టు అదర్స్. కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా? ఇఫ్ యూ వాంట్ టు స్లిప్ ఫిజికలీ దేర్ మే నాట్ బి మచ్ ఆఫ్ ప్రాబ్లం, బట్ ఇఫ్ యూ వాంట్ టు స్లిప్ యువర్ టంగ్ ఇఫ్ యూ రాంగ్లీ యూజ్ ద టంగ్. కాలు జారి పడినామంటే గాయం మనకు కనిపిస్తుంది, డాక్టర్ పోయి చూపించి దానికి బ్యాండేజ్ కట్టి దానిని మార్పించుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు స్లిప్ అండ్ ఫాల్ దేర్ మే బి ఎ స్మాల్ వుండ్, యూ కెన్ గెట్ ఇట్ డ్రెస్డ్ అండ్ ఇట్ కెన్ బి క్యూర్డ్. కానీ మాట చేత మనసుకు తగినటువంటి గాయము కంటికి కనిపించదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు హర్ట్ ద మైండ్ ఆఫ్ ఎ పర్సన్ బై హార్ష్ వర్డ్, ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్ని ఎవరూ జగత్తులో లేరు. ద వుండ్ దట్ ఇస్ కాజ్డ్ టు ద మైండ్ కెనాట్ బి క్యూర్డ్ బై ఎనీ డాక్టర్ ఇన్ ద వరల్డ్. కనుక ఇతరుల మనసును నొప్పించేటువంటి మాటలు మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు. దేర్ఫోర్ నెవర్ యూజ్ వర్డ్స్ విచ్ ఆర్ లైక్లీ టు హర్ట్ అదర్ ఫీలింగ్స్. ఏనాడైనా ఏనాటికైనా మన మాటే మనకు ఒక బ్రహ్మాస్త్రంగా వెనుక తిరుగుతుంది. సమ్ డే ఆర్ ది అదర్ ద వర్డ్స్ విచ్ యూ యూజ్ మే కమ్ బ్యాక్ టు అస్. కనుక నీ మంచి మాటలు ఉపయోగించుకో. దేర్ఫోర్ యూజ్ ఆల్వేస్ స్వీట్ అండ్ గుడ్ వర్డ్స్. సత్యనే మనస్తి ఎత్తం సత్యం హితం త్వాం పరమమోదామి ఆవర్ణయే దామదరాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు. ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ ఓవర్ టైమ్ యు లైక్ స్వీట్ థింగ్స్ యు బెటర్ రిపీట్. దేవుడు చెప్పాడు, ఓ నాలుక, రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, త్యాగస్వరూపుడైనటువంటి నాలుక, గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి నాలుక, నీవు నిరంతరం గోవింద దామోదర మాధవ్ అనేటువంటి నామాన్ని స్మరించమని చెప్పాడు. వాట్ టైమ్ యు నో వాట్ సాక్రిఫైస్ మీన్స్, యు ఆర్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ ఆనర్ అండ్ యువర్ వెరీ సేక్రెడ్ థింగ్, యూ విల్ హావ్ టు జస్ట్ మేక్ యూజ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ ఫర్ సింగింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ నారాయణ. నీ స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక, త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం? How can we say that this tongue knows how to sacrifice and it is absolutely selfless? నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుండాలి. We experience this in every day to day life. ఏదైనా మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు, ఆహా ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుండాలి. For example, when you give some sweet thing to the tongue, it tastes and it just says that it is so sweet that let me pass it on to the stomach. Leka idi madharam kaaka maroku ruchiga viruddhamainatundi ruchiga undappudu idi kevalam idi ee jikku prayojanam kaadani bhudeyu kandistundi venuku netti vestundi. If it is not sweet, suppose it is bitter, it wouldn't pass it on to the stomach, it would spit it out. Manchi kaani chetta kaani naaluku ye maatram kuda anubhavinchadu. Good or bad, sweet or otherwise, it doesn't itself enjoy completely. Gauravam mariyadalato pratikeyatundi naaluka. Tongue lives on honor and with honor. ఎంత కాలము మన జీవిత పర్యంతం కూడాను నాలుగు అనేక విధమైనటువంటి పనులు చేస్తున్నాయి. ఒక్కనాడైనా తన ద్వారము దాటి తన ఇల్లు దాటి బయటికి ఏమైనా వస్తుండాలా? ద టంగ్ నోస్ ఇట్స్ లిమిట్ సో వెల్, ఇట్ లివ్స్ ఫర్ ఎనీ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఇన్సైడ్ ది బాడీ. డస్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఈవెన్ వన్
నారుకు ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయట ఏమైనా వస్తుందా? రావడానికి ఏమాత్రం అంగీకరించదు. వాట్ ఎవర్ వాట్ ఇట్ డస్, ఇట్ డస్ బై రిమైనింగ్ ఇన్సైడ్ ది మౌత్ అండ్ ఇట్ డజంట్ కమ్ అవుట్. ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది, ఎలాంటి కష్టములైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజములు సహించుకొని భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైనటువంటి రక్షణ కింద కాపాడుకుంటూ అనదర్ ఫీచర్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్ హాస్ ఎక్స్ట్రాడినరీ ఫర్దర్ వాట్ ఎవర్ విత్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ ట్రబుల్స్ ఇట్ లివ్స్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్ వితౌట్ ఎక్స్టెండింగ్ ఇట్స్ ఓన్ లిమిట్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ అబ్జర్వ్ ఫర్దర్ మంది దుష్టుల మధ్య దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా అతి జాగ్రత్తగా వెలుగుతూ ఇట్ లివ్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ హార్మ్ఫుల్ పీపుల్ బట్ స్టిల్ వెరీ కేర్ఫుల్లీ విత్ లాట్ ఆఫ్ స్కిల్ ఇట్ కండక్ట్ ఇట్సెల్ఫ్ ఇట్ డజంట్ గెట్. నాలుగుకు చుట్టూ 36 కట్టుముల వలె ఉండేటువంటి దత్తములు ఉంటున్నాయి. వెరీ షార్ట్ 32 ఫీట్ ఆర్ అరౌండ్ ద టంగ్. మీరు ఏ నిమిషంలో ఎట్టు ప్రవర్తించినా కూడాను ఒక్క నిమిషంలో దీన్ని కట్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వెరీ స్కిల్ఫుల్ ఇట్ గెట్స్ హర్ట్ వెరీ ఈజీలీ. కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అతి జాగ్రత్తగా వెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను వెలుగుతూ వచ్చింది. లివింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సచ్ డ్రెడ్ఫుల్ పీపుల్ స్టిల్ వితౌట్ గెటింగ్ ఇట్సెల్ఫ్ హర్ట్ ఆర్ హార్మ్డ్ ఇట్ హస్ బీన్ లివింగ్ వెరీ వెల్. కనుకనే ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది. ఇన్ దిస్ వే టైమ్ హెస్ బీన్ టీచింగ్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ లెసన్ విచ్ ఆర్ యూస్ఫుల్. నాయన నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా కలగించక వారి జారికి పడక నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది. ఇట్ హెస్ బీన్ టీచింగ్ యూ మే బీ ఇన్ ది మిడిల్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ పీపుల్ టు లివ్ విత్ బట్ స్టిల్ విత్ అ లాట్ ఆఫ్ కేర్ విత్ అ లాట్ ఆఫ్ ఫర్దరెన్స్ అండ్ స్కిల్ యూ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఏ హ్యాపీ లైఫ్. కానీ ఈనాటి మన పరిస్థితి దుర్మార్గుల మధ్యలో మనం చేరినటువంటి మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం. బట్ టుడే సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ దాట్ వన్స్ వీ జస్ట్ గెట్ ఇన్ టచ్ విత్ బ్యాడ్ పీపుల్ వీ ఆల్సో టెన్ టు బికమ్ వెరీ మన సత్గుణములను మన సద్భావములను సత్ప్రవర్తనను ఒక్క క్షణంలో మనం కోల్పోతున్నాం. ఆల్ ది గుడ్ క్వాలిటీస్ ఆల్ ద గుడ్ ఫీలింగ్ గుడ్ థాట్ గుడ్ బిహేవియర్ ఇన్ అ మొమెంట్ వీ లూజ్ ఆల్ దాట్. కనుకనే ఇలాంటి పరిస్థితులకు మనం గురి కాకుండా ఉండే నిమిత్తమై మన జీవన మొట్టమొదట అరికట్టుకోమని బోధిస్తూ వచ్చి ఇన్ ఆర్డర్ దాట్ వీ డు నాట్ సఫర్ ఎనీ సచ్ బ్యాడ్ కాన్సిక్వెన్స్ ఇట్ హెస్ బీన్ సెట్ దట్ ఫస్ట్ కంట్రోల్ యువర్ టంగ్. నేను అనేక పర్యావరణ పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి, ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యక్తమైపోతుంటాయి. స్వామి వుడ్ బి టెలింగ్ క్వైట్ ఆఫన్ టు ద స్టూడెంట్ డియర్ స్టూడెంట్ యూ షుడ్ నాట్ టాక్ మచ్ ది డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ యూ వుడ్ బి వేస్టెడ్ బై సచ్. అధిక మాటల చేత మనకు జ్ఞాపక శక్తి క్షీణిస్తుండాలి. బై టూ మచ్ ఆఫ్ థాట్ ది మెమరీ పవర్ వుడ్ బి లాస్ట్. బలహీనత నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి. దే వుడ్ బి వీక్నెస్ డెవలప్ ఇన్ ద బాడీ. అది త్వరలోపలే వృద్ధాప్యం కూడా వస్తుండాలి. ప్రిమెచ్యూర్డ్ ఓల్డ్ ఏజ్ వుడ్ బి ది రిజల్ట్ ఆఫ్ ఇట్. అంతేకాకుండా ఒక చెడ్డ పేరు కూడా గురి అయిపోతున్నాం. నాట్ ఓన్లీ దాట్ వన్ మే గెట్ ఏ బ్యాడ్ నేమ్ ఆల్సో. ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి. వన్ స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ రేడియో. ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాము. లెట్ అస్ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ రేడియో అండ్ వి హావ్ పుట్ ఆన్ ఐ మీన్ స్విచ్ ఆన్ అండ్ దేర్ ఇస్ సమ్ న్యూస్. భక్తి గీతములు పాడుతూ ఉండాలని సమ్ డివోషనల్ సాంగ్స్ ఆర్ కమింగ్. ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంటు ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి? బై యూజింగ్ రేడియో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కన్స్యూమ్. ఖర్చు అవుతుందా లేదా, ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్. అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది. అవర్ బాడీ విల్ బి కంపేర్డ్ టు ఎ రేడియో. మన బుద్ధి స్విచ్ వంటిది. అవర్ ఇంటెలిజెన్స్ ఈజ్ లైక్ స్విచ్. మన మనసు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది. అవర్ మైండ్ ఈజ్ ఇట్ విల్ బి కంపేర్డ్ టు ఈ పాటలు మాటలతో బయట వేయబడుతున్నాయి. ఇన్ ది ఫారమ్ ఆఫ్ వర్డ్ దీస్ సాంగ్స్ విల్ బి కమింగ్. ఈ పాటల చేత మాటల చేత మనలో ఉండేటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది. ది సేక్రెడ్ డివైన్ ఎనర్జీ ఇన్ అస్ గెట్స్ వేస్టెడ్ బై దిస్ కైండ్ ఆఫ్ టాక్ అండ్ వర్డ్స్. మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటూ ఉంటాడు. రైట్ ఫ్రమ్
the dawn to dusk, and until he goes to bed, he would be talking, if not loudly, within himself at least he goes to bed. He had a volume tappu chesadu kani aamlone untundadi maatladutunnadu. It is something like the volume of the sound may be less, but the talk is going on, the radio is on. Oka manalo unnatundi energy kharcha avutune potundadi. And therefore, the energy which is within us, asalu uddhanam raavadaniki ide moola kaaranam. The most important reason for old age is this. Matalu. మానవుని యొక్క దివ్యత్వమైనటువంటిది మౌనమైనటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి కానీ మాటల చేత చేరింపు చేసుకోరాదు. టాక్ అండ్ టూ మచ్ టాక్ అండ్ టూ మచ్ టాక్ బై సచ్ టాక్ ఇట్ ఇస్ నో గుడ్ విల్ హావ్ టు డెవలప్ సైలెన్స్ అండ్ ట్రూ సైలెన్స్. అధికంగా మాట్లాడుతూ రావడం చేత ఆకలి కూడా అధికమవుతుంది. టూ మచ్ ఆఫ్ టాక్ లీడ్స్ టు హంగర్. ఆకలి అధికమైనప్పుడు మరింత ఆహారం భుజిస్తాడు. When he feels hungry, he takes more food. ఆహారం అధికమయ్యే కొద్దీ ఇన్కన్వీనియన్స్ ఉండేటువంటి భావాలు అధికమైపోతుంటాయి. ఆన్ అకౌంట్ ఆఫ్ ఎక్సెస్ ఫుడ్ హిస్ ఫీలింగ్స్ అండ్ థాట్ కుడ్ ఆల్సో కంటిన్యూ. ఈ ఇంద్రియమును నిగ్రహించుకోవడానికి సాధ్యం కాదు. ఇంకా కంట్రోలింగ్ ఆఫ్ ది సెన్సెస్ బికమ్స్ ఇంపాసిబుల్. బాగా చక్కని గుగ్గళ్ళు పెట్టి పెంచినటువంటి గుర్రాన్ని ఊరికే ఒక దగ్గర కట్టి వేస్తే అది మదవెక్కి అన్ని విధములు కూడా దుర్మార్గంలో ప్రవేశిస్తుంది. A horse which has been given very rich food, if you were to just tie to a pen, it would not be keeping quiet. It would start. అనేక గుడ్డలు పెట్టి పోషించినటువంటి గుర్రానికి కసరత్తు కూడా ఇవ్వాలి. వన్స్ యూ గివ్ రిచ్ ఫుడ్ టు ఏ హార్స్, ఇట్ ఇస్ నెసెసరీ టు గివ్ సమ్ ఎక్సర్సైజ్. అప్పుడే దానికి ఆరోగ్యము, దానికి అహంకారం క్షీణించడము జరుగుతుంది. ప్రాపర్ ఎక్సర్సైజ్ విల్ గివ్ హెల్త్ అండ్ ఆల్సో విల్ కంట్రోల్. అనుకునేటువంటి వారు కేవలం ఊరికే భుజి ఇచ్చి కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది. యూత్ ఇఫ్ ది మియర్లీ టేక్ ఫుడ్ and do not work hard and do not have any exercise, it leads to దీనికి సమాజ సేవను అందించి నిత్య కర్మలు ఎందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన సాధన అని ఏర్పరుస్తూ వచ్చారు. సాధన హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ద ఫుడ్ విచ్ ఇస్ టేకన్ బై ది యూత్ ఈస్ యూజ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ. యువకులు దృఢ నిశ్చయుడై ఉండాలి. యూత్ మస్ట్ బి ఫర్మ్లీ రిజాల్వ్. ఏదో గాలికి అటు ఇటు ఆడేటువంటి యొక్క దీపం వలె ఉంటుండకూడదు. దే షుడ్ నాట్ బి లైక్ ఫ్లికరింగ్ లైక్ ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి. దే షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఒక చిన్న ఉదాహరణ, వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక చిన్న పిట్ట లేత కొమ్మ పైన వాలుతుంది. వన్ స్మాల్ బర్డ్ హస్ కమ్ అండ్ సాట్ ఆన్ ఎ బ్రాంచ్. ఆ కొమ్మ అటు ఇటు ఆడుతుంది. ద బ్రాంచ్ మూవ్స్. ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చి కూడా ఏమాత్రము అదరదు బెదరదు. ద బర్డ్ విచ్ ఈస్ ఆన్ ద బ్రాంచ్ డస్ నాట్ గెట్ ఫ్రైటెన్డ్ బై ది మూవ్మెంట్ ఆఫ్ ది. కారణం ఏంటి? తాను తన రెక్కలపైన ఆధారపడి ఉంది కానీ కొమ్మలపై ఆధారపడలేదు. ది రీజన్ ఈజ్ బర్డ్ డజన్ డిపెండ్ ఎంటైర్లీ అపాన్ ద బ్రాంచ్ ఇట్సెల్ఫ్, బట్ ఇట్ ఇస్ డిపెండెంట్ అపాన్ ఇట్స్ వింగ్, ఇట్ హస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనేటువంటి కొమ్మపైన వారినప్పటికీ ఏ చిన్న కష్టమో ఏ బాధలో ఏ దుఃఖమో వచ్చినప్పటికీ అది మోగేటప్పటికీ వీడు కూడా బాధపడిపోతున్నాడు, వీడు కూడా దానికి గురి అయిపోతున్నాడు. బట్ టుడే మ్యాన్ హీ గెట్స్ రఫుల్ వెరీ ఈజీలీ, ఈవెన్ ఇఫ్ గెట్ స్మాల్ లిటిల్ డిఫికల్టీస్ ఇన్ ది ఆర్డినరీ డే టు డే లైఫ్. పచ్చి ఉండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషికి లేకపోతుండాలి. ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఎ బర్డ్ హ్యాస్, ఈవెన్ దాట్ ఎ మ్యాన్ డజంట్ సీమ్ టు హ్యావ్. దీనికి కారణం ఏమిటి? వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్? ఇది అమిత ఆహారం. ది రీజన్ ఈజ్ టూ మచ్ ఆఫ్ ఫుడ్. తానసిక ఆహారం. ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తమస్, రక్షసిక భావం అండ్ ఫీలింగ్స్ ఆఫ్ రజో టైప్. మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు. వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ ది రేంటారు. నేను మానవుడై పుట్టినప్పుడు పచ్చని స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, బృహములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు. ది యూత్ ఆఫ్ టుడే స్టార్ట్ క్వశ్చనింగ్, డోంట్ యూ సీ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ గివెన్ టు ద బర్డ్స్ అండ్ ది యానిమల్స్, వై షుడ్ వీ నాట్ హ్యావ్? నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు. కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి. యూ షుడ్ ఆల్సో హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్, బట్ యుడ్ హ్యావ్ ద వన్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు మ్యాన్. బర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్ విచ్ బర్డ్ షుడ్ ఎంజాయ్. మృగములు మృగం యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి. అనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ ఆర్ విచ్ ఇస్ న్యాచురల్ ఫర్ అనిమల్స్. నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు. బికాస్ యు ఆర్ మ్యాన్ యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ద ఫ్రీడమ్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ ఫర్ మ్యాన్. మానవుడిని చెప్పుకుంటూ రాక్షస సేవను అనుభవించుకోవటం, రాక్షస స్వేచ్ఛను అనుభవించుకోవటం ఇది విరుద్ధమైన కృత్యం. కాలింగ్ యువర్ సెల్ఫ్ మ్యాన్ బట్ ట్రైయింగ్ టు ఎంజాయ్ ది
మానవుడిగా సంచరించు. లివ్ లైక్ ఎ మ్యాన్. మానవుడిగా సంచరించే సమయంలో మానవత్వాన్ని పెంచుకో. వైల్ లివింగ్ మానవత్వం అనేటువంటి త్యాగము, నీతి, నిజాయితీ, కంపాషన్, కరుణ, ప్రేమ, అహింస ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి. కంపాషన్ అండ్ కనుక మానవునికి రానిటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము, అసూయ, త్యాగము, లేకుండా ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీంతో మనం పెరుగుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి మృగ లక్షణాలను పెంచుకునేటువంటి వారం అవుతాం. బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ఎనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.